హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. నేను చేసే ఆర్ఆర్ వీడియోస్ మీ మొబైల్ నోటిఫికేషన్ రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం కథలోకి వెళ్ళిపోదాం. నా పేరు హరి. నేను నా ఫ్రెండు ఒకసారి మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి నెల్లూరు నుంచి తిరిగి వస్తున్నాం. అప్పటికి రాత్రి 1 గంట అయిపోయింది. వాళ్ళు ఉండమని ఎంత చెప్పినా సరే మేము వాళ్ళ మాట వినలేదు. మాకు పనులున్నాయని చెప్పి మేము వచ్చేసాం. ఎందుకంటే మేము పొద్దున్నే కాలేజీకి వెళ్ళాలి, తప్పదు అలా అని చెప్పి మేము వచ్చేసాం. వచ్చేసిన తర్వాత కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మేము ఒక హైవే రోడ్డుకు చేరుకున్నాం. హైవే రోడ్డు మొత్తం నిర్మానుష్యంగా ఉంది, అంతా చీకటిగా ఉంది. ఎవ్వరు మనుషులు ఎవరూ లేరు. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. మాకు కొంచెం భయంగా ఉన్నా మేము అలాగే మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. ఈలోపు ఒక అమ్మాయి వచ్చి, సార్ 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 ఆపండి సార్, బండి ఆపండి సార్ అన్నది. ఆ అమ్మాయి డ్రెస్ మొత్తం రక్తంతో తడిచిపోయింది. ఏంటా నీ అయింది, ఏంటిదంతా అన్నావు. దానికి ఆమె, సార్ 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 నా హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది సార్, నా చావు బతుకుల మధ్య ఉన్నాడు సార్, చాలా రక్తం పోయింది సార్, మీరే కాపాడాలి సార్ అన్నది. సరే అని చెప్పి మేము వాళ్ళని ఎక్కించుకొని హాస్పిటల్కి వెళ్తున్నాం. హాస్పిటల్కి వెళ్తున్న మధ్యలో అసలు ఏమైందండి అని అడిగాం. సార్ సార్ ఆటో వాడు గుద్దేసి వెళ్ళిపోయాడు సార్, ఆటో గుద్దితే ఇన్ని దెబ్బలు తగిలా. సరేలే ఏమైనా బాధ పెట్టడం ఎందుకని చెప్పి మేము హాస్పిటల్ వైపుకి వెళ్తున్నాం. ఇంతలోపు ఇద్దరు వ్యక్తులు మా కారు కట్టుగా వచ్చి కారు ఆపారు. బ్రదర్ లిఫ్ట్ ఇవ్వరా అన్నారు. సార్ వెనకాల పరిస్థితి చూస్తున్నారా, ఆమె పాపం బాధపడుతుంది, ఆమె హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి వెళ్తున్నాం, తప్పకుండి సార్ అన్నాం. దానికి వాళ్ళు, వెనకాల ఎవరు లేరు కదా బ్రదర్ అన్నారు. వెనకాల ఎవరు లేరా? లేదు సార్. అలా మేము వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళిద్దరూ వెనకాల లేరు. ఇదేంటి, మేము ఎక్కినప్పుడు ఎక్కించుకున్నప్పుడు వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు లేరు అని మేము అనుకున్నాం. లిఫ్ట్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పండి, అంతేగాని ఇలాంటి సాగులు మాత్రం చెప్పకండి సార్ అన్నారు. నేను, లేదన్నా నిజం, నాకు ఒక అమ్మాయి అబ్బాయి కారు ఎక్కారన్నా, వాళ్ళు హస్బెండ్కి యాక్సిడెంట్ అయిందని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్లాలని చెప్పి మా కారు ఎక్కారన్నా, ఇప్పుడు చూస్తే కనిపించట్లేదన్నా అని చెప్పి మా వాళ్ళతో భయం భయంగా చెప్పాం. బాబు నన్ను సంతోషించకండి, వెళ్ళండి అన్నారు. మేము అసలు ఏం జరిగిందో మాకు అర్థం కాలేదు. మేము అలాగే ముందుకు వెళ్తున్నాం. ముందుకు వెళ్తుండగా, ఒరే అసలు ఏం జరుగుతుందిరా అని నేను మా ఫ్రెండ్ని అడిగాను. వాడు పలకలేదు. ఒరే నిన్నేరా, మాట్లాడవేంట్రా, భయపడ్డావా అన్నాను. అయినా సరే వాడు పలకలేదు. సడన్గా కరెక్ట్గా ఇందాక లిఫ్ట్ అడిగిన ప్లేస్, ఆ ప్లేస్లో కూడా బండిని తీసుకొచ్చాడు. ఇదేంట్రా మళ్ళీ వెనక్కి ఎందుకు తీసుకొచ్చేవరా, ఇక్కడే కదరా అమ్మాయి మనల్ని ఆపింది, మళ్ళీ వెనక్కి ఎందుకు తెచ్చేవరా అన్నాడు. అన్నాను. దానికి వాడి దగ్గర నుంచి సమాధానం లేదు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఈలోపే వాడు ఒక అమ్మాయి గొంతుతో, రే ఈరోజు నా చేతుల్లోంచి ప్రాణాలతో బయటపడలేవురా, మధ్యలో వాడు రావడంతో ఇందాక తప్పించుకున్నావు, ఈసారి నీ చావు ఖాయం అని చెప్పాడు. ఏ ఏంట్రా పిచ్చా, ఏం మాట్లాడుతున్నావురా అన్నాను. వాడు బండి ఫుల్ స్పీడ్ పెంచాడు. ఎంతంటే ఫుల్ 100-150 స్పీడు ఆయన బండి పెంచాడు. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. నేను, ఒరే ఆపరా ఆపరా అని ఎంత చెప్తున్నా సరే వాడు ఆపలేదు. నేను భయంతో సీట్ బెల్ట్ లాక్ చేసేసుకున్నాను. ఏం చేయాలో అర్థం కాలేదు. ఈలోపు కారు తీసుకెళ్ళి వాడు ఒక చెట్టుకు గుద్దేశాడు. గుద్దేయగానే వాడి తల స్టీరింగ్కి గుద్దుకుంది. వెంటనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడంతో వాడు బతికిపోయాడు. సీట్ బెల్ట్ ఉండడంతో మాకు ఏం కాలేదు, చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. మేము వెంటనే వాడు చురేలోకి వచ్చాడు. రే నీకేమన్నా పిచ్చా, ఏంట్రా అలా చేసావు, యాక్సిడెంట్ చేసావేంట్రా అన్నాను. దానికి వాడు, నేనా అసలు ఏం జరిగిందో నాకు గుర్తులేదురా, ఇందాక మనల్ని ఇద్దరు ఆపి లిఫ్ట్ అడిగారు, అక్కడి నుంచి బయలుదేరాం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు ఏమైందో నాకు తెలియదురా అన్నాడు. షట్, ఇదేంటి అని నేను అనుకున్నాను. మేము హాస్పిటల్కి వెళ్ళాం. డాక్టర్కి జరిగిందంతా చెప్పి అసలు ఆ రోడ్లో ఏం జరిగిందని అడిగాం. బాబు ఆ రోడ్లో ప్రేతాత్మలు ఉన్నాయి బాబు, ఒక భర్త భార్య బండి మీద వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యి అక్కడే చనిపోయారు బాబు. వాళ్ళు సహాయం కోసం రోడ్డు వెంబడి పరిగెత్తి బండ్లు ఆపి వాళ్ళందరినీ చంపేస్తారని చెప్పి కథ కూడా ఉంది బాబు. మీరు వాళ్ళ చేతుల్లోంచి ప్రాణాలతో తప్పించుకున్నారంటే చాలా అదృష్టవంతులు బాబు అన్నాడు. అదంతా విని మాకు చెమటలు పట్టేశాయి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. నేను చేసే హారర్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఈ స్టోరీని నేను కొంచెం డౌట్ఫుల్గా అప్లోడ్ చేస్తున్నాను, అంటే మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక నెగిటివ్ కామెంట్ వచ్చినా సరే నేను ఈ వీడియో డిలీట్ చేసేస్తాను. బాయ్.